చిరంజీవి గారు మీకే స్ట్రైట్ టు యూ బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ యాజ్ ఫ్యూ జర్నలిస్ట్ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ విత్ యూ ఫర్ సో లాంగ్ అండ్ యూ హ్యావ్ బీన్ రియల్లీ అప్రిహెన్సివ్ ఆఫ్ వన్ పర్టికులర్ ఆస్పెక్ట్ దట్ ఈస్ మీరు ఇంత లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ చేస్తున్నారు అండ్ ఒక అభిమానం కూడా ఉంటుంది మీ మీద ఇన్నాళ్ళు మీతో ట్రావెల్ అయిన కారణంగా ఈ క్యారెక్టర్కి ఎక్కడ ఒక ట్రేస్ కానీ లేకపోతే ఒక ఫార్మేట్ కానీ లేకపోతే ఒక నోన్ షేప్ కానీ ఏమి లేవు. అలాంటి క్యారెక్టర్ని మీరు తీసుకుని చేస్తున్నారంటే మాకు ఎక్కడో చిన్నది మనసులోనే చిన్న బెరుగ్గా ఉండేది. బట్ యూ హ్యావ్ విండికేటెడ్ ఆల్ దట్ విత్ యువర్ గట్స్ అండ్ యునో మ్యాకో లుక్ ఎవ్రీథింగ్ వాట్ నాట్ వాట్ ఆల్ దట్ క్యారెక్టర్ డిమాండెడ్ ఇఫ్ నాట్ సో ఇన్ ది హిస్టరీ. అలాంటి క్యారెక్టర్ మీరు ఏ రకమైన ఇమాజినేషను లేకుండా అంత గొప్పగా మీరు హౌ కుడ్ యు పెర్ఫార్మ్ ఇట్ బియాండ్ ఎ మెజర్? వాట్ హ్యాస్ ఇన్స్పైర్డ్ యూ టు టేక్ స్టాక్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ క్యారెక్టర్ విచ్ హ్యాస్ నో షేప్ ఫార్మ్ ఫార్మేట్ ట్రేస్ నథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఎనీ పేజ్ ఆఫ్ ది హిస్టరీ సో ఫార్. గుడ్ నాగేంద్ర, చాలా కరెక్ట్గా అడిగావు. దీన్ని ఇమాజిన్ చేసి పోర్ట్రే చేయాలి, అట్ ద సేమ్ టైం ఎక్కడ ఏ క్యారెక్టర్ రిజెంబ్లెన్స్ కానీ గతంలో ఏ హీరో ఏ భాషలో చేసిన విధంగా దాన్ని పైలట్గా దాన్ని ఆధారం చేసుకుని ఆ రకంగా తను డిజైన్ చేసుకున్నాడు ఇన్స్పిరేషన్ తోటి ఇన్స్పైర్ అయ్యి అనేది ఎక్కడ లేదు. నా మైండ్లో మన రాయలసీమలో ఉండే ఒక పాలెగారు ఎలా చేస్తుంటాడు అన్నదే తప్ప నాకు ఆయనే కనిపిస్తాడు తప్ప ఇంకోటి కనిపించడం. ఆయన కూడా కనిపించడానికి ఆయన ఇమాజినరీ ఫోటో ఉంది తప్ప ఇంకోటి కాదు. అంటే మీరు చూసే ఫోటో మీసాలతో ఉండే నిలువెత్తు ఫోటో అది ఆయనది కాదు. ఆ విషయం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు నన్ను కలిశారు. ఒక వర్గం అసలు వర్గం అని వాళ్ళు అంటారు, ఏమైనా సరే కాంట్రవర్షికి వెళ్ళొద్దు. ఆ వర్గం నన్ను కలిశారు. కలిసిన తర్వాత మా గౌరవాన్ని ఎనుబడింపు చేసే గొప్ప సినిమా చేస్తున్నారండి అండ్ చాలా సంతోషం అండి, మాకు బాగుంది, మా కృతజ్ఞతలు చెప్పుకోవాలని చెప్పేసి వాళ్ళు ఏదో మాట్లాడారు. మాట్లాడింది ఇక్కడ ప్రస్తుతం. కానీ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఇప్పుడు కనిపిస్తున్న ఫోటో ఉంది అది ఆయనది కాదండి, ఆయన మనవడదండి. ఆయన మనవడు ఆయన పోలికల్లో ఉంటారని వీళ్ళందరూ అనుకుంటూ ఆయనకు ఆ వేషధారణ వేసి అప్పట్లో ఆ ఫోటో తీశారు. నిలువెత్తు ఫోటో తీసి అది అలా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫోటోగా ప్రాచుర్యం పొందిందండి. ఎందుకంటే ఆ సమయం ఆ టైంలో ఫోటోగ్రఫీ అనేది లేదు. 1847లో ఐ థింక్ అది మీరే క్లారిఫై చేయాలి. వాళ్ళు అంటే ఫోటో ఆయనకు అందుబాటులో లేదు. ఒకవేళ ప్రపంచపరంగా కనిపెట్టిన ఫోటోగ్రఫీ అది కింద మన రాయలసీమ వరకు ఆయన తీసుకున్న అవకాశం రాలేదనుకుంటా అది చెప్పుకొచ్చారు. అందుకని ఆయన ఫోటో అంటూ లేదు. ఆయన ఆయిల్ పెయింటింగ్స్ అనే పెయింటింగ్స్ కూడా లేవండి, అస్సలు దొరకలేదు. ఇది ఒక్కటే మేము ఈ ఫోటోలోనే ఆయన చూసుకుంటాము ఆ రకంగా అని చెప్పుకుంటూ వచ్చారు. అది ఎంతవరకు నిజం దాని నేను దాని మీద ఆథెంటిక్గా మాట్లాడలేదు. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు పోస్ట్ చేస్తాను. సో ఇది నా మాట కాదు, నా భావం కాదు, ఇది పక్కన పెడదాం. అండ్ ఆయన గురించి క్యారెక్టర్ చదువుతుండగా వింటూ ఉండగా నేను ఇమాజిన్ చేసుకుంటుంటే నాకు ఆయన ఇలా బిహేవ్ చేస్తుంటాడు అండ్ ఇలాగా మాట్లాడు ఉంటాడు. అంత మహానుభావుడు ఇందాక చెప్పినట్లుగా వీర విహారం చేసే యాక్టింగ్ అలాగా బిహేవ్ చేస్తుంటాడు. ఒక కన్స్ట్రక్టివ్గా ఒక నాయకుడు, ఒక ధీరుడు, ఒక వీరుడు, స్వాతంత్ర సమర స్ఫూర్తి ఉన్న వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడంటే నిండు కుండలాగా తొనక్కుండా ఉంటాడు. గంభీరమైన వచనం భాష ఉంటుంది. సో అలాంటి వ్యక్తి ఎలా చేస్తాడని జస్ట్ ఎన్నో రోజులు ఊహించుకుంటూ నాకు అనిపించింది ఆ రూపం, అభినయం అలా చేయాలనిపించింది. అది నేను ఫస్ట్ డే ఎలాగ అనుకుంటున్నారు ఏంటి అని సురేందర్ రెడ్డి గారు అనుకుంటే నేను హెయిర్ ఈ విధంగా అనుకుంటున్నాను. కొన్ని ఏదో ఫోటోలు పంపించాను, అందులో కొన్ని బాగున్నాయని, కొన్ని ఏమో వద్దండి ఇది ఏదో లాగా ఉందని తను అన్నాడు. సో ఫైనల్గా అందరు కలిపి ఇది ఆ రీసెర్చ్ నేనే చేసుకున్నాను ఎక్కడెక్కడి నుంచో హెయిర్ స్టైల్స్ అన్నీ. సో మహారాజుగా పాలెగారుగా కనిపిస్తున్నప్పుడు క్యాజువల్ ఉన్నప్పుడు ఇలా కనిపిస్తాడు, ఇది గ్లామర్గా ఉంటుంది, రొమాంటిక్ సీన్స్ అప్పుడు కూడా మరీ వారియర్ లాగా ఉండకూడదని ఇలా ఉంటే బాగుంటుంది. అండ్ తర్వాత వారియర్గా ఉన్నప్పుడు మొత్తం హెయిర్ వెనక్కేసి ఒక
ఒక ఒక వీరుల్లా కనిపించాలి. సో ఆ రకంగా ఉండాలని రెండు రకాలుగాను మనం ఆ సమయాను ఆ సమయానుకూలంగా ఏది అవసరమైతే అది వాడదామని అంటాము. అందరం కలిసి ఓకే చేసుకున్నాం అది. అండ్ ఈ అటైర్ ఆ టైంలో ఏమేమి బట్టలు ఉంటాయి, ఎలాగ వస్త్రధారణ ఉంటుంది, అది ఎట్లాగ ఉండాలి అన్నది ఆనాటి ఫోటోలు కొన్ని మేము సోర్స్ చేసి ఆ పూర్వీకుల ఇమాజినరీ ఫొటోస్ కానీ పెయింటింగ్స్ అవన్నీ చూసి పాలెగాళ్ళు మహారాజులు ఎలా ఉంటారు, ఏ రకమైన వస్త్రధారణ చేస్తారు, ఎలా ఉంటారని చేసి అది కాస్ట్యూమ్స్ డిజైన్ వాళ్ళును మన రాజీవన్ ప్రొఫెషనల్ ఎగ్జిక్యూటివ్, సో వాళ్ళందరూ కలిపి వాళ్ళు చేసినటువంటి డిజైన్ చేశారు. దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది కాస్ట్యూమ్స్ డిజైనర్స్. సో వాళ్ళ సహకారంతో ఈ వస్త్రధారణ అనేది వచ్చింది. సో టోటల్గా నా బిహేవియర్ ఎట్లా ఉండాలి, నా నటిని ఎలా నటించాలన్న దాని మీద ఎక్కువ నేను ఆలోచించిన పైన వస్త్రధారణ అన్నీ కలిపి అందరూ కలిపి ఆలోచించి చూశారు. ఆ రకంగా అందరి సహాయ సహకారాలతో ఫైనల్గా మీరు చూస్తున్నది తెర మీద అది రూపొందింది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.